చెప్పండి సార్, ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ట్రైనింగ్ ఏ రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? దీనివల్ల ఏమైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలామంది ఈసారి కొత్త శాసనసభ్యులు అసెంబ్లీలో అడుగుపెట్టారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక జస్ట్ రిఫ్రెషర్ కోర్సెస్ లాగా అనిపిస్తాయి. ఎందుకంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది అంతా కూడా అర్థమవుతుంది. తర్వాత మొదటి నుంచి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ చట్టసభల గౌరవం కాపాడే విధంగా ప్రతి ఒక్క సభ్యులు ఉండాలనేది చెప్తున్నారు. ఇంతకుముందు వరకు ఏమైందంటే, గత 14 నుంచి 19 వరకు జరిగిన సభలు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికార పార్టీ శాసనసభ్యులు కానీ ప్రతినిధులు కానీ వ్యవహరించిన తీరు, అక్కడ స్పీకర్ వ్యవహరించిన తీరు ఇవన్నీ కూడా చాలా వివాదాస్పదమయ్యాయి. ఆ విధంగా కాకూడదు. మనందరం కూడా చట్టసభకి ఒక గౌరవం తెచ్చే విధంగా ఉండాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ప్రతి సందర్భంలో మాకు చెప్తూ ఉన్నారు. తప్పకుండా ఇలాంటి తరగతులు దానికి ఏ విధంగా మనం మసులుకోవాలి, ఎంత హుందాగా చట్టసభల్లో మనం వ్యవహరించాలి, ప్రవర్తించాలనేది తెలియజేస్తుంది. అదేవిధంగా ఒక ప్రశ్న ఏ విధంగా వేయాలి, దానికి ఏ విధంగా సమాధానాన్ని మనం రాబట్టుకోవాలి, ఇవన్నీ కూడా స్టార్ క్వశ్చన్ అంటే మిగతా చిన్న చిన్న టెక్నికాలిటీస్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా తెలుస్తాయి. సార్, తప్పకుండా బాగుంటుంది. గత శాసనసభలో మీరు గైర్హాజరయ్యారు, అధికార పక్షమే విపక్షంగా వ్యవహరించింది. ఈసారి కూడా మీరు అట్లా వ్యవహరించబోతున్నారా? అంటే ఎలా, ఎట్లాగా? గతంలో మీరు గైర్హాజరయ్యారు కాబట్టి. గైర్హాజరు అంటే మొత్తం మొదటి రోజు నుంచి చివరి దాకా రాలేదా? గైర్హాజరు అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, మీరు ఎవరైనా సరే ఆనాటి స్పీకర్ వ్యవహార శైలి మీద ప్రశ్నించాలి. ఫస్ట్ స్పీకర్ అంటే సభాపతి అంటే మొత్తం ఆ సభకి అధిపతి, చట్టసభలని గౌరవాన్ని హుందతనాన్ని కాపాడాల్సిన వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించారు, అధికార పక్ష సభ్యుల పట్ల ఎలా ప్రవర్తించారు, ప్రతిపక్ష సభ్యుల పట్ల ఎలా ప్రవర్తించారని మొత్తం దేశం అంతా చూసింది. అలాంటి పరిస్థితుల్లో 23 మంది ఎమ్మెల్యేలని చాలా దారుణంగా కొనుగోలు చేసినట్టుగా కొనుగోలు చేసి, పైగా 4 పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి మంత్రులను ఇచ్చి చట్టసభల గౌరవాన్నే దిగజారి చేసినప్పుడు ఏ విధంగా మేము ఈ సభలో కూర్చోవాలని ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే దానికి ఇవాళ వరకు సమాధానం చెప్పలే. మొన్నే చెప్పారు ఆయన, మేము అలా చేయం. ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అడిగితే అప్పుడు మైక్ ఇవ్వండి, మీరు ఏమైనా మాట్లాడచ్చు, మేము సమాధానం చెప్పడం సిద్ధంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక దొడ్డిదారులు ఎత్తుక్కుని చివరికి ఈ సభ హుందాతనాన్నే దిగజార్చిన పరిస్థితిలో నడిపించారు. ఆ విషయం మీకు తెలుసు. అవన్నీ వదిలేసి గైర్హాజరు గైర్హాజరు అని మాట్లాడితే ఎందుకు ఆ రోజు రాలేకపోయారు సభకి, మీరు చెప్పండి. మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా ప్రత్యక్ష సాక్షులు, ఇది రాష్ట్రం అంతా చూసింది. కాబట్టి అలాంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నం కాకూడదనేది మా అందరి ఆకాంక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ యొక్క పవిత్ర దేవాలయాలు శాసనసభలు ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా నడిపించాలి, ప్రతిపక్షానికి ఏ విధంగా గౌరవించాలి అనేది మొదటి సమావేశంలో చూపించడం జరిగింది. కాబట్టి కొత్తగా ఈరోజు చాలామంది శాసనసభ్యులు మరి ఈ యొక్క సభలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా వారికి సాంప్రదాయాలు ఖచ్చితంగా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క రాజ్యాంగం మరి శాసనసభ వ్యవహారాలు నడిపించే తీరు మరి పుస్తకాలు ఉంటాయి కాబట్టి అవి రాస్తారు. కానీ అమూల్యమైన సలహాలు సూచనలు పెద్దలు ఈరోజు చాలామంది మరి నిష్ణాతులను పిలిపించి వారి చేత ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఇస్తా ఉన్నాం 2 రోజులు. వాళ్ళ గవర్నమెంట్ లాగా ఎక్కడో 5-స్టార్ హోటళ్ళలో 7-స్టార్ హోటళ్ళలో ఆ బాబాలను వీళ్ళని పిలిపించి డ్యాన్సులు ఇవన్నీ చేయించడం కాదు. మా ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన విధానం ఉంది. అనవసరమైన వ్యర్థమైన ఈ యొక్క ఖర్చు లేకుండా శాసనసభలోనే ఈరోజు కమిటీ హాల్లో పెట్టుకుని ట్రైనింగ్ నేర్పిస్తున్నాం. ఏమి కావాలో ఈరోజు శాసనసభలకు వాటికి స్పష్టంగా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఉన్నారు, మరి బుగ్గన రాజేంద్రనాథ్ గారు ఈరోజు చక్కటి మరి ప్రోగ్రాం తయారు చేశాం. 2 రోజుల ప్రోగ్రాంలో ప్రతి విషయంలో కూడా రాజ్యాంగం మీద, వ్యవహారాల మీద, క్వశ్చన్ అవర్ మీద, తర్వాత షార్ట్ డిస్కషన్స్, ఏ విధంగా సభ నిర్వహించాలి, ఏ విధంగా ప్రతిపక్షం ఏముండాలి, ఏ విధంగా అధికార పక్షం సమాధానం చెప్పాలి, ఇలాంటి అంశాలను ఖచ్చితంగా ఒక ఓరియంటేషన్ లెవెల్లో 2 రోజుల మరి కార్యక్రమం పెట్టి మరి సభా సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా మరి నిర్వహించడం అనేది నిజంగా చాలా ఆదర్శం. మరి అది కూడా కమిటీ హాల్లోనే, అసెంబ్లీలోనే పెట్టడం, ఏదో 5-స్టార్ 7-స్టార్ హోటల్లో కాదు. మేమా అన్నిటి ప్రతి విషయంలో కూడా ఇది ఒక పవిత్ర దేవాలయంలాగా ఉండాలి. ఇది దీన్ని మలినం చేశారు పార్టీ ఫిరాయింపులతోటి శాసనసభ్యుల్ని ఏ విధంగా కొన్న మనం చూసాం. ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మొదటి రోజే మరి సభాపతికి, మరి ముఖ్యంగా స్పీకర్ గారికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
మీరు ఏది కావాలంటే చేసుకుంటారు. ఇంకంతకన్నా మరి వ్యత్యాసం ఉంటుంది. ఇంతకుముందు చూసాం సభాపతి అసలు ప్రతిపక్షంకెళ్ళే చూసేవాడు కాదు, ప్రతిపక్షం మరి నాయకుడికి మైక్ ఇచ్చేవాడు కాదు, ప్రతిసారి చెప్తా ఉన్నారు. అప్పుడున్నటువంటి మరి ప్రతిపక్ష నాయకుడు మరి ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఐ రిప్రజెంట్ ది వాయిస్ ఆఫ్ ది మిలియన్స్ ఆఫ్ ది వాయిస్లెస్ పీపుల్ అని చెప్పి చెప్పేవారు. మేము ఇచ్చాం, మేము ఇస్తాం, ఎన్నిసార్లు మాట్లాడతాం మాట్లాడమను, ఎన్ని క్వశ్చన్లు అడుగుతారో అడగమను, ఏ శాఖ మీద వాళ్లకు ఎన్ని సమాధానాలు కావాలో అన్ని సమాధానాలు ఇస్తాం. చూడండి ఎంత వ్యత్యాసం ఉంటుంది, మీరే చూడండి. రేపు జరగబోయే సమావేశాలు 20 రోజులు జరుగుతున్నాయి, అదే ఒక నిదర్శనం. 3 రోజులు 4 రోజులు బడ్జెట్ సమావేశాలు చెప్పి తూతుమంత్రంగా దులిపేసుకొని అన్ని పాస్ చేసుకొని పోవడం కాదు, చర్చిస్తాం. ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు చర్చించి వారికి సమాధానం చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్తామని చెప్పి ఈ చట్టసభల ద్వారా ఈ చట్టసభల యొక్క ఔన్నత్యాన్ని, దీని యొక్క గొప్పతనాన్ని తిరిగి మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.